స్టే హోమ్ ఛాలెంజ్ని స్వీకరిస్తూ, ఇది అనుకోని విపత్తు, ప్రపంచంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది అని. ఈ గడ్డు కాలంలో ఎవరి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ప్రాణం కాబట్టి నేను నా చిన్న ఫామ్ హౌస్కి వచ్చి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. అక్కడ పండిన పంటలు ఇవన్నీ, ఇవే కాకుండా దీనికి కావలసిన జాగ్రత్త పడవలసినవి మాస్కులు కానీ మిగతా ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా కొనుక్కొని నా దగ్గరలోనే ఉన్న కొన్ని కాలనీస్ ఉంటాయి, పూర్ కాలనీస్, వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా రేపటి నుంచి నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైనా సరే కష్టకాలంలో ఉంటే వాళ్ళని ఆదుకోవటం కోసం అని చెప్పి ఒక 15 రోజులు సరిపడా బియ్యం కానీ నూనె కానీ పప్పు ఉప్పులు కానీ అన్నీ ప్యాకెట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నా నెంబర్ వాళ్ళందరి దగ్గర ఉంటుంది కాబట్టి మా అసోసియేషన్ మెంబర్స్ దగ్గర వాళ్ళు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను వాళ్ళకి పంపించడం కానీ లేకపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి తీసుకోవడం కానీ జరుగుతుంది. ఈ పని చేయడానికి నాకు ఎంతో తృప్తిగాను ఆనందంగాను ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, మన పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా, అలాగే డాక్టర్స్ కానీ నర్సులు కానీ వీళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు మన గురించి. వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఇప్పుడు ఏ స్టే హోమ్ ఛాలెంజ్ అయితే నేను స్వీకరించానో అదే ఛాలెంజ్ని ఒక 5 మీద విసురుతున్నాను. 1 శ్రీకాంత్, 2 ఎస్సి కృష్ణారెడ్డి గారు, 3 కృష్ణవంశీ, 4 ఆలీ, 5 ఉత్తేజ్. ఛాలెంజ్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.